नेल्लूर जिला रापूर लोनी स्थानिक प्रभुत्व जूनियर कॉलेज लो वाइस प्रिंसिपल संजय आध्वर्यम लो कॉलेज विद्यार्थुलकु अवगाहन सदस्य एर्पाटु चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు। భవిష్యత్ పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు। చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి అలవాట్లు నేర్చుకోవాలని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ నాగమల్లేశ్వరరావు, రావూరి ఎస్ఐ క్రాంతి కుమార్, మహిళా ఎస్ఐ గీతా రమ్య, సివికే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టాఫ్ పాల్గొన్నారు। ఇంకేదైనా మనసు అని అనుకుంటే ఈ కాంతలించి మనం ఆత్మ అనేటటువంటి దాని దాకా వెళ్తే ది ఫామ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ బాడీ దాన్ని నువ్వు సాక్షాత్కరించుకున్నప్పుడు నువ్వేమిటి అనేది అర్థమవుతుంది। ఈ వయసులో మేమేం చూసుకోవాలి సార్ అని అంటే ఒకటి చూసుకోండి, సమయం। అంటే మీ అందరికీ కూడా భవిష్యత్తు మీద ఆశ ఉందని అనుకుంటున్నా, ఉందా? ఖచ్చితంగా ఉందా? కనీసం ఎవరి లక్ష్యాన్ని వాళ్ళ ఇంతవరకు నిర్దేశించుకున్నారా? కేజీఎఫ్ లాగా తుపాకులు పట్టాలనా? లేకపోతే మీ దగ్గర ఉండే లక్ష్యం మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలి। మీ భవిష్యత్తును ఎవరు నిర్మించుకోవాలి? మీరే నిర్మించుకోవాలి। మీ పేరెంట్స్ గాని, మీ మాస్టర్స్ గాని, మీ స్కూల్స్ గాని, మీ కాలేజెస్ గాని ఇవన్నీ కూడా ఫెసిలిటేషన్ మాత్రమే, ఫెసిలిటేట్ చేస్తారు, మీకు సౌకర్యం కల్పిస్తారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రభుత్వాలు కూడా మీకు కావాల్సిన సౌకర్యాలు। గొప్పగా సెటిల్ అయ్యాము, ఎంత సంపాదించాము అనేటటువంటిది కాదు అక్కడ। ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కానీ ఇప్పుడు ఆడపిల్లల్ని చక్కగా స్కూళ్ళకి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు, ప్రభుత్వం కూడా చాలా రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది పిల్లలపై పాటించమని చెప్పి। అదే విధంగా మన దగ్గర ఉండేటటువంటి భారతదేశ సామాజిక పరిస్థితుల్లో గడ్డ మీద వచ్చిందని నాలుగు సార్లు చేసిన తర్వాత గడ్డాలు పెంచేస్తా ఉన్నారు। మేము చదువుకునే రోజుల్లో గడ్డాల మీసాలు ఎవరు పెంచేవాళ్ళు అంటే ప్రేమ భగ్న ప్రేమికులు మాత్రమే పెంచేవాళ్ళు। ఇప్పుడు పోలికలు తెలియకుండా గడ్డాల మీసాలు పెంచేస్తా ఉన్నారు। నేను ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన మాట ఏదైతే ఉందో మీలో 100% మీ భవిష్యత్తులో కానీ బాగుంటే దేశం చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పాను నేను ఫస్ట్ మాట, అర్థమైందా? కాబట్టి దానికోసమే నేను మీ దగ్గరకు వచ్చాను। ఇప్పుడు అక్కడికి వెంకటగిరి నుంచి నేను మీ ఎస్ఐ గారికి మాట్లాడి నిన్న మీరు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, వాట్ ఇస్ ద difference between knowledge and wisdom? Knowledge books dwara avagahana dwara chesukochu, knowledge whereas wisdom maaku retired dg oka ayana undaru ak mahant ani cheppi bosha meer pillalu vinnadu vaalla pillalu iddaru kuda ips ayana oke maat cheptaru adi evariki vaalla pillalaki gaani ekkadikaina vellina gaani ఏదైతే మన జూనియర్ కళాశాల ఏదైతే ఉన్నదో దానికి వారి యొక్క ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు నేను రాపూర్ ఎస్ఐ గారు, ఉమన్ ఎస్ఐ గారు ముగ్గురం కూడా వచ్చాము। ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే యువత దేశ యొక్క భవిష్యత్తుకి వాళ్ళే పట్టుగొమ్మలు కాబట్టి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి, కొంత భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించడానికి వారితో మమేకం కావడానికి ఈరోజు రావడం జరిగింది। వారితో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాము। పిల్లలందరూ కూడా చాలా ఆశాజనకంగా అందరూ కూడా లక్ష్యం వైపు దూసుకెళ్లే విధంగా వారి యొక్క ఉత్సాహాన్ని కూడా ప్రదర్శించారు। కాబట్టి పిల్లలందరూ కూడా మా యొక్క సలహా ఏంటంటే ఎవరు కూడా జీవితానికి సంబంధించి లక్ష్యాలను నిర్దేశించుకోండి, అదేవిధంగా ఆ లక్ష్యం పట్ల చక్కటి ప్రణాళికని రచించుకోండి, దాని ప్రకారంగా దాంట్లో కాంప్రమైజ్ కాకుండా రాజీ పడకుండా లక్ష్యంలో ముందుకు పోవాలని, ఏమైనా అడ్డంకులు ఆటంకాలు వచ్చినా కానీ వాటన్నింటిని కూడా ఎదుర్కొంటూ ముందుకు పోవాలి, డీవియేట్ కాకుండా పోవాలి। ముఖ్యంగా మీ పెట్టుకునేటువంటి లక్ష్యాలను మీరు కానీ డీవియేట్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే కాబట్టి భవిష్యత్తు పట్ల అందరూ కూడా ఆశాజనకంగా ముందుకు పోవాలని చెప్పేసి వారందరికీ కూడా కోరుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను।